సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, చాలామందికి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగ సమస్యలనే ఉంటుంది. అవునండి, అవును. ఉద్యోగ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి? వాటి రాకుండా ఏమన్నా మనకు రెమెడీస్ ఉండే ఛాన్సెస్ ఉందా? దీనికి పర్టికులర్గా ఏంటంటారండి, ఉద్యోగం సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఉద్యోగమే రావట్లేదు అనుకోండి, దీనికి ఒక సాధన ఉంది. ఎలా సార్? అది అది గణపతికి సంబంధించిన సాధన ఉంటుంది. దానివల్ల ఏంటంటే, ఒకటి వాళ్ళకి ఉద్యోగపరంగా సక్సెస్ ఉంటుంది, ఫినాన్షియల్గా కూడా సక్సెస్ ఉంటుంది. గణపతి సాధన అంటారు దీన్ని. ఇది చేయగలగాలి, ఇది ఎట్లా చేయాలి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఫస్ట్ మీరు ఇంట్లో ఫోటో అయినా సరే, లేకపోతే ఒక చిన్న గణపతి ఉన్నా సరే ఇంట్లో తీసుకొని ఒక 40 డేస్ చేయాలండి ఈ సాధన. ఎలా సార్? అది 40 రోజులు చేయాలి. దీనికి ఏమిటి అంటే, ఫస్ట్ మీరు ఈ సాధనకి వేసుకోవాల్సిన వస్త్రాలు కూడా ఎరుపు, దీనికి కూడా ఎరుపు వస్త్రాలు, గరిక తీసుకోవాలి రోజు. గరిక జస్ట్ మీరు ఏమేమో ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గరిక తీసుకొని గరికతో ఒక్కొక్క నామం చదువుతూ, గణపతి అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఒక్కొక్క నామం చదువుతూ గణపతి దగ్గర పెట్టాలి. దీనికి ప్రాసెస్ ఏంటి ఎట్లాగా అంటే, ఏదైనా ఒక మంచి రోజు మీకు పలానా ఆదివారం మంచిది, సోమవారం మంచిది, కొన్ని ఉంటాయి అట్లా, ఏదైనా సరే ఒక వారం తీసుకోండి. ఈ వారమే చేయాలని రూల్ ఏం లేదు. ఏదైనా ఒక రోజు నాకు సెంటిమెంటల్గా లేదు, ఇప్పటికిప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇంట్లో చక్కగా ఈశాన్యం మూలలో, మీకు ఈశాన్యం మూల కుదరలేదు, ఇంకో మూల ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నైరుతి తప్ప. ఇప్పుడు 2-3 రూమ్స్ ఉంటాయి కదా, నైరుతి మూల తప్ప ఇంకే రూమ్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ ఈజ్ ఈశాన్యం మూల. ఒక పటమో ఏదో ఒకటి పెట్టుకొని దీపం వెలిగించి గరికతో అష్టోత్తరాలు చేయాలి గణపతికి. చేసిన తర్వాత మీ వయసును బట్టి, ఇప్పుడు ఒక ఎంగేజ్ పిల్లడు అనుకోండి, 21 గుంజీలు దిగలుగుతాడు, 21, 31, 41 అని ఈజీగా దిగలుగుతాడు. కొంచెం ఏజ్ ఎక్కువ, 11 కంటే ఎక్కువ దిగాలంటే కష్టం అవుతుంది. 45-50 క్రాస్ అయ్యి అప్పటికే వాళ్ళకి హెల్త్, మనకి జాబ్ సంబంధించిన ఇబ్బందులు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ దీపాన్ని వెలిగించి మీకు తోచినటువంటిది ఏదైనా సరే నైవేద్యం, అది ఉండరాలే పెట్టాలని రూల్ లేదు, మీకు తోచింది ఏదైనా సరే నైవేద్యం, భగవంతుడితో ఒక పండో ఏదో ఒకటి పెట్టి అష్టోత్తరాలు చదివి దాని తర్వాత లెగిసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని గుంజీలు తీయాలి. 11 మినిమం 11, మ్యాక్సిమం మీరు 21 తీస్తారా 31 తీస్తారా, మీ ఓపిక మీ శక్తి. ఇలా 2 టైమ్స్ చేయాలి రోజు. మీకు సందేహం కలగవచ్చు, అంటే గుంజీలు తీస్తే ఎలా వస్తుంది, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎట్లా తీరుతాయి అని. దీనికి ఆస్ట్రాలజీకి చాలా పెద్ద లాజిక్ ఉంది. ఏంటి సార్ లాజిక్? సర్వసాధారణంగా జ్యోతిషాస్త్రంలో దశమ భావం, వృత్తిభావం అంటారు. అంటే ఎవరికైనా ప్రొఫెషన్ బాగుండాలంటే పదోభావం బాగుండాలి. ఓకే, అలాగే ఎవరికైనా సరే ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి లేదా వాళ్ళ దినచర్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే, శని కేతు సంబంధాలు ఉన్నప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు, లేదా శుక్రుడు కేతు సంబంధాలు ఉన్నప్పుడు ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఓకే, కేతువుకి అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి. ఓకే, అంటే కేతువుకి బాస్ అనమాట ఆయన. ఆయన ఏం చెప్తే కేతువు అది చేయాలి, వినాల్సిందే. జ్యోతిషాస్త్రంలో దశమభావాన్ని ఉద్యోగ భావంగా చెప్పారు కదా, ఉద్యోగ భావం దశమభావం అయినప్పుడు జ్యోతిషాస్త్రంలో మన 12 అంగాలకి 12 ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. ఇది శిరస్సు, 1 లగ్నం, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6 7వ భావము, నడుము భాగం, 8వ భావము సీక్రెట్ ఆర్గన్స్, 9వ భావం తొడలు, 10వ భావం మోకాళ్ళు. అంటే ఏం చేస్తున్నారు మీరు, గణపతికి పూజ చేసి గుంజీలు తీస్తున్నారు. చెవులే ఎందుకు పట్టుకోవాలి, మామూలుగా తీయొచ్చు కదా. అంటే చెవులు 3rd హౌస్, అంటే మీరు ఉద్యోగంలో 3వ భావం కూడా యాక్టివేషన్ అవ్వాలి. మనము బాడీ స్ట్రెచ్చింగ్లోని అవి యాక్టివేషన్ అవుతాయి, మన కర్మలు తొలగుతాయి దాని ద్వారా. ఎప్పుడైతే చెవులు పట్టుకున్నారో ఇట్లాగా ఇట్లా పట్టుకొని ఎప్పుడైతే గుంజీలు తీస్తుంటారో, ఇది ఈ పార్ట్ స్ట్రెచ్ అయితే మీకు మీ జాతక చక్రంలో ఉన్నటువంటి యోగం, అవయోగం ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. ఎందుకంటే 3వ భావంలో ధన వినియోగం ఉంటుంది, మనీ సర్క్యులేషన్ ఉంటుంది, మనం చేసేటువంటి పని కృషి ఉంటుంది 3వ భావంలో, దారిద్రం ఉంటుంది, ఈ దారిద్రం తొలగిపోతుంది. అందుకే చిన్నపిల్లలకి స్కూల్స్లోని ఎక్కువ గుంజీలు తీపించేవారు. అంటే వాళ్ళకి తెలియకుండా మన దాంట్లో ఏంటంటే సైన్స్లో చిన్నప్పటి నుంచే వాడుకున్న దారిద్రాన్ని తొలగించేటువంటి ఒక ప్రక్రియ వాడు స్కూల్లో చదివేటప్పుడే. ఓకే, ఎప్పుడైతే గుంజీలు తీస్తామో ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటిది 10th హౌస్ యాక్టివేషన్ అయిపోద్ది. మీకు మన జాతచక్రంలో ఒక హౌస్ యాక్టివేషన్ అవ్వాలి అంటే
ఒక రకమైనటువంటి చేస్తూ ఉండాలి. అందుకే చూడండి, కొన్ని కొన్ని మీకు ఆరోగ్య సంబంధించినవి కూడా కొన్ని యోగా పోస్టర్స్ వేస్తే క్లియర్ అవుతాయి, ముద్రలు చేస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి. అవును సార్, మీకు తెలుసు కదా ఈ ముద్ర వేసాము బాబా సినిమాలో ఉన్న ముద్ర, ఇదేమవుతుంది, ఇది వేస్తే షుగర్ పోతుంది, వ్యక్తి షుగర్ ఉంటే వెళ్ళిపోతుంది, మీకు తెలిసే ఉంటుంది. అట్లా ఏంటంటే ఎలా అయితే ఒక ముద్ర వేస్తే బాడీలో ఉన్నది క్లియర్ అవుతుందో, ఇదంతా ఇంటర్లింక్ అన్నమాట. మనం ఇటువంటి ప్రక్రియ గణపతికి చేసుకుంటూ గుంజీలు తీసినప్పుడు ఏమవుతుందంటే మన జాతచక్రంలో ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎట్లాగా, జాతచక్రంలో ఉన్నది మనకు పనిచేస్తుంది, అది అందరికీ తెలుసు. మనం చేసే యాక్టివిటీస్ని బట్టి జాతచక్రంలో ఉన్నట్టు అవయోగాలు కూడా తొలగిపోతాయి, వైస్ వర్స్ లాగా. ఈ రకంగా చేస్తే 100% గుర్తుపెట్టుకోండి, క్లియర్ అవుతుంది. ఇది లేడీస్ అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు జెంట్స్ కంటే 40 డేస్ చేయగలరు, లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా. అంటే 20 డేస్ 2 టైమ్స్ చేసుకోవచ్చు, లేదు ఇంకా నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకొక 20 డేస్ చేసుకోవచ్చు మందులో. వీళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు ఇంకా క్లియర్ అవ్వాలి, ఇంకో 40 డేస్ చేయొచ్చు దీక్ష. ఈ దీక్షలో ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినకూడదు 40 డేస్, అబద్ధం ఆడకూడదు, వస్త్రాలు ఖచ్చితంగా ఆ సాధన చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకొని ఉండాలి, అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ 40 డేస్ ఫ్లెక్సిబుల్గా అంటే ఏంటంటే దేనికైనా అడ్జస్ట్ అయిపోతాననే మైండ్ సెట్ క్లియర్ అవ్వాలి ఫస్ట్ మీకు. ఓకే, నేను దీనికి కాదు, నేను ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను, ఎనీథింగ్ నేను అడ్జస్ట్ అవుతాననే ఇది మీరు, ఇది ఒక సాధనలా చేయాలి. నేను దేనికైనా అడ్జస్ట్ అయిపోతాను, దేనికైనా అడ్జస్ట్ అవుతా అనేది మీరు బాగా ఫీల్ అవ్వాలి ఫస్ట్. అదేంటంటే అడ్జస్ట్ అవ్వడం, అర్థం చేసుకోవడం, ఇవన్నీ మైండ్లో మీకు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా ప్రకృతి మీకు సహకరిస్తుంది. మెంటల్ బ్లాకేజ్ అంటారు, చాలామంది ఏమవుతుంటే మెంటల్ బ్లాకేజ్లో ఉంటారు, నేను పలానా జాబ్ వస్తేనే చేస్తాను, నేను పలానా రూట్లో అయితే నేను డబ్బులు సంపాదిస్తాను అనే మెంటల్ బ్లాకేజెస్లో ఉంటారు. ఆ మెంటల్ బ్లాకేజ్ పోవాలి ఫస్ట్, అది పోతే కానీ క్లియర్ అవ్వదు. ఈ సాధన కనుక చేస్తే నేను ఇప్పటిదాకా చాలామంది చెప్పాను, చాలామంది క్లియర్ రిజల్ట్ వచ్చిందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ మీరు ఇంకొకటి చేయాలి ఇందులో ఏంటంటే, గణపతిని పూజ చేయడం కాదు పొద్దున సాయంత్రం, గణపతితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎట్లాగా, మీరు ఒక దగ్గరికి వెళ్తున్నారు, స్వామి నేను ఇక్కడికి వెళ్తున్నాను ఎందు అంటే, మీరు ఒక ఫ్రెండ్తో ఎలాగ డిస్కస్ చేస్తూ ఉంటారు, మీకు ఒక థిక్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ప్రతిదీ టెక్స్ట్ చేస్తూ ఉంటారు, ఏమో మా ఇంట్లోకి వెళ్ళమన్నారు వెళ్తున్నా అంటాడు, లేకపోతే ఫోన్ చేసి చెప్తూనే ఉంటాడు. అట్లాగా గణపతి మీరు చెప్పుకోవడం ప్రారంభించాలి, స్వామి ఇది ట్రై చేస్తున్నాను, ఈ బిజినెస్ ట్రై చేస్తున్నా, ఇది ట్రై చేస్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా, ఇది అప్లై చేస్తున్నా, వీళ్ళని సెట్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చూసుకోవాలి. అట్లా అయితే ఏమొద్దంటే, పూజించడం అనేది కేవలం పటం పెట్టుకుని పూజించడం కాకుండా మీ దినచర్యలో మీరు ఎప్పటికప్పుడు తనకి షేర్ చేసుకునే దాంట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు జీవితంలో ఇంక ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండదు, జాబ్ ప్రాబ్లం ఉండదు, బిజినెస్ ప్రాబ్లం ఉండదు, మనీ ప్రాబ్లం ఉండదు. ది బెస్ట్ రెమెడీ, చాలా చిన్న ఖర్చుతో అయిపోయేది ఇది. మీరు దీనికి పెద్ద పెద్ద లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు దీనికి. ఓన్లీ గరికతో పూజ చేయడం, గరికతో భక్తిగా పూజ చేయడం అంతే. ఎంతసేపు వద్దండి, అష్టోత్తరాలు చదవడానికి 10 నిమిషాలు, గుంజీలు తీయడానికి 5 నిమిషాలు అనుకోండి, అంతే. మొత్తం కలిపితే 15 నిమిషాల ప్రోగ్రామ్, పొద్దున్న 15 నిమిషాలు, ఈవినింగ్ 15 నిమిషాలు, పోనీ 20 నిమిషాలు అనుకుందాం. ఫోన్ కేటాయించడం సమయాన్ని దానికి కేటాయిస్తే సరిపోతుంది. బాత్రూమ్ ఉపయోగించిన సమయం అండి 20 నిమిషాలు అంటే, ఉదాహరణ పొద్దున్న కరెంట్ ఫోన్ మీద స్పెండ్ చేస్తారు ఈ రోజుల్లో, చేస్తున్నారు. దానికి జీవితం బాగుపడుతుంది, దీనివల్ల వాళ్ళ జీవితం పూర్తిగా బాగుపడుతుంది. అది అట్లా ఆ రకంగా చేసినట్లయితే 100% బాగుంటుంది. ఎందుకంటే చేసుకొని చాలా మందికి ఉన్న సమస్య సార్ ఈరోజు. అవును, ఉద్యోగ సమస్య. ఇది ఏమవుద్ది అంటారంటే, జాతచక్రంలో దశమం పాడవుతుంది వీళ్ళకి. దశమ భావము, శనీశ్వరుడు, కేతువు, శని వీళ్ళు ఇవ్వాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ కలిగి ఉండరు, బలం ఉండరు. బలం ఉన్నప్పుడు, బలం లేనప్పుడు ఏంటంటే, శని మోకాళ్ళకు కారకుడు, ఈ మోకాళ్ళకి శని కారకుడు అనమాట. ఇది బలంగా లేదు. ఇప్పుడు మీరు చూడండి, పుషప్స్ చేసేవాడి మోకాలు బలంగా ఉంటాయా, చేయని వాడి బలంగా ఉంటాయా? చేసేవాడి బలంగా ఉంటాయి. గుంజీలు తీసేవాడి బలంగా ఉంటాయి కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇది బలాన్ని చేకూర్చుకుంటున్నారు, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. ఓకే, అర్థమైందండి. కేతువుకి అధిష్టాన దేవత అయిన గణపతిని చేసుకుంటున్నారు, అవును ఖచ్చితంగా అవుతుంది. మీకు ఇది ఇంకా మీకు గనక నా డబ్బులు నా వెళ్ళగలను అంటే, ఇది అయిపోయాక ఏదైనా గణపతి క్షేత్రానికి వెళ్ళి వస్తే ఇంకా ఖచ్చితంగా ఫలితాలు వస్తుంది దాని మీద. అంటే ఉంటే డబ్బులు ఉంటాయి, లేదు క్షేత్రానికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే అంటే చక్కగా ఇక్కడి నుంచి దండం పెట్టుకోవచ్చు. భగవంతుడు ఏమీ అనుకోడు, మీరు రాలేదని ఇట్లా ఏమనుకోడు. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.